నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు వాస్తు జ్యోతిష పండితులు భమిడి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. క్రోధినామ సంవత్సరం, పేరులోనే బోల్డ్ అంత క్రోధం ఉంది. చెప్పకనే చెప్తుంది, నామాలన్నీ కూడా చెప్పకనే చెప్తాయి మనకి. బాబు ఇలా ఉండబోతోంది, కానీ ఇంకేమి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు. ఒక మంచి చక్కటి పంచాంగం ఉంది, పంచాంగాన్ని ఫాలో చేస్తే అన్నిటికీ ఆన్సర్ అదే ఇస్తూ ఉంటుంది. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మనం చూసినటువంటి విషయాలు ఎన్నో ఎన్నెన్నో, అంటే ఇది ఓన్లీ భారతదేశానికే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఎన్నో విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది ప్రపంచం. ఇటు విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ కానీ, లేకపోతే క్రోధం పెరిగిపోవటం కానీ, చాలా చాలా అంటే ఒకళ్ళ శత్రుత్వం అనేది ఖచ్చితంగా పెరిగింది. ఇది దీనికి, క్రోధనామ సంవత్సరానికి ఏమన్నా సంబంధం ఉందా? మరి ఈ సంవత్సరాన్ని కుజుడు ఒకవేళ రూల్ చేసేటట్టయితే కుజ స్తంభన జరగబోతోంది. కుజ స్తంభన వక్రగతిలో ఉండటం, లేకపోతే నీచబడిపోయారు కర్కాటక రాశిలో. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కుజుడితో చాలా రిలేట్ అయి ఉంది కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందాలి. ఇంకా 6 నెలలు ఉంది. జస్ట్ సగం ముద్దే తిన్నాం, ఇంకా సగం ఉంది. పప్పన్నం తిన్నాం, పెరుగన్నం ప్రశాంతంగా తినాలి అంటే అన్ని ఉన్నాయి. పచ్చళ్ళు వద్దని బాబు, పచ్చడి బండి ఇచ్చి కొట్టేస్తున్నారు ఆల్రెడీ. వద్దు, ఇంకా చాలు, ప్రశాంతంగా వెళ్ళాలి 6 నెలలు అనుకుంటే కనుక. ఎలాగండి, ఏం చేయాల్సి ఉంటుంది? అసలు ఇంకా ఎటువంటి పరిస్థితులు చూసేటటువంటి ఇది ఉంది, అంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది? వాట్ ఈస్ అస్ట్రాలజీ సేయింగ్? ఈ క్రోధినామ సంవత్సరం అమ్మా, జరగబోయే పరిణామాలు చాలా చాలా కష్టాల్లో ఉంది రేపు రాబోయే ఉగాది దాకా. ఎందుకయ్యా అంటే కుజగ్రహం నీచల్లో పడింది, దాన్ని బట్టి కుజస్తంభన ఒకటి నడుస్తోంది, చతుర్గ్రహ కూటం కూడా నడుస్తోంది ఓ పక్క. ఇది పక్కన పెడితే క్రోధి క్రోధే మిగులుస్తోంది ప్రపంచం అంతటా. ఇప్పుడు చైనాయే చూడండి, నామరూపాలు లేకుండా అయిపోయింది. అలాగే అమెరికా కూడా పతనం అవుతుంది, అలాగే 4-3 కంట్రీలు ఇంకా పతనం అవడానికి ఉంది. ఈ క్రోధిలో క్రోధ ప్రతి వ్యక్తికి, అన్ని కులస్తులకి, అందరికీ, అన్ని నక్షత్రాల వాళ్ళకి, అన్ని రాసులకి కుజస్తంభన రేపు ఉగాది దాకా అన్ని రాసుల వాళ్ళకి టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఏ విధంగా అయినా కష్టమే కానీ అందులో లాభం తక్కువ. అనేక రకాల చెడు వ్యాధులు, ఊహించని వ్యాధులు కొత్త కొత్త వస్తున్నాయి, వచ్చి దానివల్ల కూడా మంచాన్న పడుతున్నారు జనాలు. క్రోధనామ సంవత్సరంలో ఎవరూ సుఖపడరమ్మా, ఇంకా 6-7 నెలలు ఈ బాధలు తప్పవు. అందులో మంత్రి రాజు ఏమో చూస్తే కుజుడయ్యాడు, మంత్రి శని అయ్యాడు. దీనివల్ల కూడా దేశారిష్టాలు భయంకరంగా ఉంటాయి. దేశారిష్టాలు అంటే రకరకాలు. అక్కడ అమ్మాయిల్ని రేప్ చేసి చంపేయడం, అమ్మాయిలని మనస్థాంత లేకుండా తల్లిదండ్రుల కూడా కొడుకులో మనవుల్లో చంపేసి ఆస్తుల గురించో దేని గురించో పట్టుకుపోవడం, ఆడదానికి రక్షత ఉండదు క్రోధనామ సంవత్సరంలో. చిన్నపిల్ల అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఈ క్రోధనామ సంవత్సరం ఏంటంటే క్రోధ మిగులుస్తుంది. అందులో ఇబ్బంది పడిపోయే వాళ్ళు ఎవరయ్యా అంటే, ఈ రేపు ఉగాది దాకా ఆడవాళ్ళకి మనశ్శాంతి ఉండదు, సుఖ సంతోషాలు ఉండవు. పిల్లల వల్ల అవ్వచ్చు, లేకపోతే దేశకాల పరిస్థితుల వల్ల అవ్వచ్చు, వాళ్ళ గ్రహస్థితి అవ్వచ్చు. ఏదైనా రకరకాల ఈ క్రోధనామ సంవత్సరం అనేక కష్టాలు ఇంకా రాబోయే ఈ ఉగాదిలోపు ఇంకా ఇంకా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి ప్రపంచం మొత్తంగా. ఆ ఎఫెక్ట్ భారతదేశానికి కూడా ఏదో విధమైన ఎఫెక్ట్ వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడక తప్పదు. భారతదేశం కూడా ఆర్థిక మాంద్యంలో పడిపోతోంది, పడి తీరుతుంది. అది జనాలు కూడా అర్థం చేసుకుని చక్కగా ఎంతసేపు అమ్మవారిని ఆరాధించండి, వచ్చే ఉగాది దాకా అమ్మవారి గుళ్ళకి బాగా వెళ్ళండి, చేతనైనంత ఆవిడకి చేసుకోండి, భక్తి బాగా పెంచుకోండి, ఆ తల్లిని నమ్ముకుని మీకు తోచింది చెయ్యండి, అందరు కొంచెం సగం కావితే సగమైన మనకి అమ్మవారి కటాక్షం కలుగుతుందని నేను మరీ మరీ చెప్తున్నా క్రోధనామ సంవత్సరం గురించి. రైట్. అయితే అమ్మవారి ఆరాధన ఇప్పుడు తెలుసుకోవటం, అస్ట్రాలజీ అనేది ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఇండికేషన్, ఇది ఇది జరుగుతుంది, ఇది ఇది జరగబోతోంది అని చెప్పి. అయితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు అన్నిటికంటే మించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడిని గనక అన్యథా శరణం నాస్తి అని అంటే కాపాడి తీరుతాడు, ఎందుకంటే తండ్రి కాబట్టి. అది ఆయన బాధ్యత. అంతే, అది అమ్మవారు అనుకోండి, అయ్యవారు అనుకోండి, ఎవరైనా కూడా. అయితే మరి భయపడకుండా ఎట్లా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి? ఒక రక్షణ ఖచ్చితంగా కావాలి. మొన్న మీరు అన్నట్టుగా ఇందాక డాక్టర్ కి, నర్సింగ్ అదే జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి ఏదైతే ఉందో సంఘటన, దాని రీత్యా చాలా కాల్స్ వచ్చాయి. చాలా చాలా తప్పు. ఆడపిల్లల తల్లులు
ఉచ్చనీచాలు పోతున్నాయి. ఆడపిల్లలు తల్లులు చాలా మంది ఫోన్స్ చేశారు, చేసి మా పిల్లలు ఎలాగండి బయటకు వెళ్తున్నారు, మాకేమో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఫోన్ ఒకవేళ స్విచ్ ఆఫ్ ఉందంటే పిల్లలది ఇంకంతే, ఇంకా తల్లి పడేటటువంటి క్షోభ అంతా ఇంత అల్లల్లాడిపోతారు. అల్లల్లాడిపోతారు ఏ తల్లి అయినా ఇలాగే ఉంటుంది కదా, తన బిడ్డ క్షేమంగా అంతే. మరి ఆడవాళ్ళకి వచ్చేటటువంటి ఇబ్బంది ఉంది అని అంటున్నారు కాబట్టి అమ్మవారిని ఎలా ప్రత్యేకంగా ఆరాధన చేయాలి రక్షణ కోసం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకి అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు పడుతున్న బాధలు ఏంటి అనే కాదు, కాలేజీకే వెళ్ళొచ్చు, లేకపోతే పక్క షాపుకే వెళ్ళొచ్చు, గుడికే వెళ్ళొచ్చు, లేదు స్నేహితులతో తిరిగి వచ్చేదాకా తల్లిదండ్రుల గుండెల మీద కుంపటి, నా అమ్మాయి ఎంతసేపు అయింది రాలేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, మళ్ళా చేస్తే స్విచ్ ఆపోయింది, ఏమైంది అనే ఒక ఆందోళన వచ్చేస్తుంది. ఖచ్చితంగా జరిగి తీరుతున్నాయి కూడా అలాగా, వెళ్ళిన వాళ్ళు ఇంటికి రావట్లేదు చాలా మంది. ఏ విధంగా మిస్ అయిపోతున్నారు అంటే ఆ అమ్మవారు ఎంత ఇదిగా బాధలు పెడుతుందంటే అంత బాధలు పెడుతుంది. ఒక్కొక్క తల్లిదండ్రులు పెడుతున్న బాధలు ఆడపిల్లల కన్నా వాళ్ళని, ఆ తల్లులు పడుతున్న బాధలు పెళ్ళయి ఒక అయ్యి చేతిలో పెట్టేదాకా వాళ్ళకున్న టెన్షన్స్ ఇన్ని అన్ని, ఈ లోపల నా పిల్లలు నా ఇంటికి వస్తారా, మేము క్షేమంగా పిల్లకి పెళ్లి చేయగలం అని ఒక భయం పట్టుకుని తల్లిదండ్రులు అక్కడ ఏం చెయ్యాలయ్యా, ఏ అమ్మవారిని కొలిస్తే నా పిల్లలు నా ఆడపిల్లలు క్షేమంగా ఉంటారు ఉంటారు అన్న దానికి చెప్పాలంటే పక్కా దుర్గాదేవి సృష్టికర్త అయినట్టు ఆ దుర్గాదేవిని ఎంత ఆరాధిస్తే అంత చక్కగా మా అంటే ఇంట్లో తల్లిదండ్రులు అవ్వచ్చు, వెళ్ళే అమ్మాయిలు అవ్వచ్చు, దుర్గాదేవిని పాదాలు పట్టుకుంటే దుర్గే దుర్గే రక్షిణి స్వహ, దుర్గే దుర్గే రక్షిణి, అమ్మా నన్ను కాపాడు తల్లి, నా పిల్లలు క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు దుర్గా మల్లేశ్వరిని చక్కగా అక్కడ ఇంకోటి స్తోత్రం. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్న కాల కాలాగ్న నీలకంఠాయ రుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః అన్నది కూడా బ్రాహ్మణులు ఉచ్చారణ బాగుంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా ఇది కూడా చేయడం వల్ల ఎంతోమంది. అలాగే ఈ ఇంట్లో ఆడవాళ్ళకి ఏం చేత కాదు, శివపార్వతులారా, పార్వతీ పరమేశ్వరులారా, దుర్గామల్లేశ్వరులారా, శ్రీశైల బ్రహ్మనామక మల్లేశ్వరులారా, కాశీ అన్నపూర్ణేశ్వరి విశాలాక్షి విశ్వేశ్వర సహిత నాసికా త్రింబకేశ్వర, మా కుటుంబాన్ని చల్లగా చూడును, నా కూతుర్ని ఇంకో అయ్యి చేతిలో పెట్టిదాకా మా కష్టాలు తీసుకురాకన్నా కూడా ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా. మంత్రాలే చదివాల్సిన అవసరం లేదు, స్మరణ ఆయన స్మరణ ఏదైతే ఉందో అది చేసుకొని చక్కగా చేసుకోవడం వల్ల కూడా ఆ తల్లిదండ్రులు ఆ శివపార్వతులు తప్పకుండా కాపాడతారు. రక్షణ ఖచ్చితంగా కావాలి. పరిహార మార్గం అంటూ ఏదైనా ఉందా అండి? కుజుడికి సంబంధించి, కుజుడికి సంబంధించింది పరిహారం ఏంటంటే కుజగ్రహ ఈవేళ కుజస్తంభన భయంకరంగా ఉంది, అందరూ సుబ్రహ్మణ్యేశ్వరుడు చేస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రతి మంగళవారం పచ్చిపాలు సర్పాలకు పోయొచ్చు. ప్రతి మంగళవారం ఆడ మగ ఎవరైనా సరే నిష్ఠతో అంటే ఏం తినకుండా కాఫీ టీ తాగొచ్చు, సుచిత మంచి బట్టలు వేసుకుని ఉతికారేసిన బట్టలు వేసుకుని ఏదో గుళ్ళోకి వెళ్ళి రాతి సర్పాలకి ప్రతి మంగళవారం పచ్చిపాలు ఆ సర్పాలకు పోసి శివపుత్రం శక్తిహస్తం షణ్ముఖం కేకు వాహనం వందేవల్లి దేవ సేనాపతిం సుబ్రహ్మణ్యేశ్వరం హైం హ్రీం క్లీం సర్వణుభవ రక్షమాన్ రక్షమం అని తెలుసున్న వాళ్ళు అవుతే, లేదు సుబ్రహ్మణ్యేశ్వర నీకు పాలు పోస్తున్నావు, నా కష్టాలు తొలగించు, ఇంతకన్నా నిన్ను నేనేం వేడుకోలేను, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అన్నా కూడా ఫలితాలు ఉంటాయి. అన్ని వచ్చిన వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య మంత్రం చదువుకుంటే చక్కటి ఫలితాలు ఇంకా ఇంకా ఫలితాలు వస్తాయి. అద్భుతం అండి. డెఫినెట్ గా రకరకాల విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనే గ్రహస్థితి ఉంది కాబట్టి గోచార రీత్యా మనకు మనం రక్షణ బలయాన్ని మనమే సృష్టించుకోవాలంటే భగవత్ ఆరాధనని మించింకోవట్లేదు. సో సుబ్రహ్మణ్య ఆరాధన అలాగే అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా చేయమని చెప్తున్నారు. రైట్, చేసుకుంటూ రైట్, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం.